అందరికీ పెద్ద హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రధ్యాస్ వరల్డ్. సో ఈ వీడియోలో చింత చిగురుతో చేపలు ఎగురు చేసుకుందాము. సో ప్రాసెస్ ఏంటి, ఎలా చేసుకుందాము అనేది నేను క్లియర్గా చెప్పేస్తాను. ఈరోజు ఉండే చేపలు ఏంటి అని అంటే మట్టు కరిసలు అన్నమాట, కొరమీను పిల్లలు ఇవి. సో ఇవి తీసుకొని వచ్చేసి చింత చిగురు కూడా నీట్గా, చిగురు అది ఆకులు ఇలా పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, అవి లేకుండా సెపరేట్ చేసేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఈ చేపలు ఉన్నాయి కదా, వీటిని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఉప్పు అది వేసి కాసేపు పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నామన్నమాట. రాయి మీద బాగా రాసేసి మళ్ళీ ఉప్పు అది వేసి కళ్ళు ఉప్పు వేస్తున్నాం. బేసిక్గా పక్కన బాగా కడిగేసి పక్కన పెట్టేసుకుంటున్నాము. ఈలోపు ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా కోసేసి రెడీగా పెట్టేసుకున్నామన్నమాట. సో ఒక్కొక్క ముక్కని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఉప్పు వేసేసుకుని బాగా క్లీన్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఇప్పుడు చేప తలకాయ ఉంటుంది కదా, ఇది కొంచెం లేతగా ఉంటుందన్నమాట, ముక్క కూడా బాగా పడుతుంది. సో ఈ తలకాయలతో చింత చిగురు వేసేసి ఇగురులాగా చేసుకుంటున్నాము. సో చూసారు కదా, నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత తలకాయనేమో ఇగురు చేసుకుంటున్నాము, మిగతా ముక్కలనేమో పులుసు పెట్టుకుంటున్నామన్నమాట. యాక్చువల్గా బయట చేపించి తీసుకొని వచ్చాము, అయినా చూసారు కదా ఆ వింగ్స్ అవే ఇంకా ఉండిపోయాయి అన్నమాట. మళ్ళీ మనం దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని ముక్కలు కోసేటప్పుడు దాని లోపల శన ఉంటుంది, ఎగ్స్ సెన, చూసారు కదా ఎలా ఉంటుందో. సో ఒక్కొక్క చేప నుంచి అవి తీసి పక్కన పెట్టేసి పులుసులో వేసుకోవచ్చు మనకి, అది కూడా బాగుంటుంది. సో ఆ రెసిపీ కూడా మనం తర్వాత వీడియోలో చూద్దాము. సో ప్రెజెంట్ ఏంటి అంటే, తలకాయ ఇంకా చింత చిగురు వేసేసి ఇగురెండా వండుకోవాలో ప్రాసెస్ అంతా చూసేద్దాం. ఫైనల్గా అన్నీ క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం బాణీ పెట్టుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట, లేకపోతే తగినంత ఆయిల్ వేసేసుకొని. ఆయిల్ కాస్త వేడెక్కాక దాంట్లో జీలకర్ర వేసుకుంటాము, ఒక 2 స్పూన్స్. జీలకర్ర కొంచెం పటపటలాడిన తర్వాత దీంట్లో ఇందాక కోసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని మిక్స్ చేసేసేయాలి. ఇప్పుడు దాంట్లో ఒక 2 స్పూన్స్ తగినంత ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి కాసేపు బాగా ఆనియన్ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి ముక్కలు మగ్గనివ్వాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకునే కుక్ చేయాలి. హై ఫ్లేమ్ పెట్టేస్తే ఏమవుతుందంటే కింద మళ్ళీ మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసామనుకోండి, 5 మినిట్స్ బాగా మగ్గిపోతాయి. కాసేపు అయిన తర్వాత మూత తీసి మళ్ళీ మిక్స్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో, ఒక 5 మినిట్స్ కలాగా మళ్ళీ మూత పెట్టేస్తూ ఉండాలి. ఎప్పటి వరకు ఇలా చేయాలి అంటే మనకి ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లో టర్న్ అవుతాయన్నమాట, అప్పటి వరకు మనం బాగా మగ్గనివ్వాలి. వన్స్ మనకి ఆ గోల్డెన్ షేడ్ కలర్ వచ్చేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసేసుకొని, ఇప్పుడు చేప ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా తలకాయ ముక్కలు, అవి నీట్గా ఒక పీస్కి పక్క పక్కన అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఒక దాని మీద ఒకటి అలా పెట్టేస్తే మనకి మిక్స్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, పీసర్గా అయిపోయి మొత్తము పేస్ట్లాగా అయిపోతుంది, బాగోదు. కాబట్టి నీట్గా మనం అరేంజ్ చేసుకోవాలి చేప ముక్కలన్నీ. చేప ముక్కలన్నీ అరేంజ్ చేసేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకొక స్పూన్ వేసుకున్న బాగానే ఉంటుంది. వేసేసుకొని 5 నిమిషాలు మూత పెట్టేసేయాలన్నమాట. 5 మినిట్స్ పెట్టేసి మూత తీసేసిన తర్వాత 2 గ్లాసెస్ వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసేసుకొని ముక్కల్ని కదపద్దు, కదిపితే అవి ఏంటంటే పేస్ట్ అయిపోతాయి, కాబట్టి కొంచెం ముక్కిరిగినా బాగోదు. కాబట్టి మనము జస్ట్ గరిటతో అలా అలా పక్కకు కదపాలంటే దాన్ని మళ్ళీ బాగా మిక్సింగ్ లాగా చేయకూడదన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకోవాలి.
5 మినిట్స్ ఉంచి మూత తీసేటప్పటికి ఆయిల్ మనకి ఇలా పైకి తేరుతూ కనిపించాలి. ఇప్పుడు ముక్కల్ని కొంచెం అటు ఇటు తిప్పిన తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా చింత చిగురు వేసేసుకొని మూత పెట్టేసేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసరికి చింత చిగురు మనకి ఇలా మిక్స్ అయిపోయినట్టు కనిపిస్తుంది. స్టవ్ ఆఫ్ చేసి 2 నిమిషాలు మూత పెట్టేసి తీసేస్తే చింత చిగురు చేపల కూర రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.